పవన్ రాయలసీమ రాజకీయం చంద్రబాబుకు కొత్త టెన్షన్ పవన్ కళ్యాణ్ మూడు విడతలుగా చేపట్టిన వారాహి యాత్ర ఇప్పటికే పూర్తయిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలలో పవన్ వారాహి యాత్ర రెండు విడతల్లో సక్సెస్ఫుల్ గానే సాగింది ఈ యాత్ర వల్ల పార్టీకి వచ్చిన ప్రయోజనం ఏంటన్న సంగతి కాసేపు పక్కన పెడితే టీడీపీలో ఆందోళన కలిగించిన విషయమే ఎక్కువనే కామెంట్లు వినిపించాయి ఆ తర్వాత ఆయన విశాఖ జిల్లాలో వారాహి యాత్రను నిర్వహించారు ఈ సమయంలో పవన్ నాలుగో విడత యాత్రపై ఒక ప్రచారం తెరపైకి వచ్చింది ఇందులో భాగంగా ఈసారి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర రాయలసీమ జిల్లాల గుండా సాగుతుందని అంటున్నారు అవును రాయలసీమలోని నాలుగు జిల్లాలలో పవన్ వారాహి రథాన్ని తిప్పుతారని తెలుస్తోంది మొత్తం యాభై రెండు అసెంబ్లీ సీట్లు ఉన్న రాయలసీమ మీద పవన్ కన్ను పడిందని అంటున్నారు జనసేన నేతలు రాయలసీమలో బలిజ సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో ఉండడంతో వారిని టార్గెట్ చేస్తూ పవన్ యాత్ర సాగుతుందని చెబుతున్నారు దీంతో టీడీపీ నేతలు కొత్త టెన్షన్ లో పడ్డారని చెబుతున్నారు కారణం రాయలసీమలో పవన్ వారాహియాత్ర బలిజ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడానికి అంటున్నారు అయితే వీరంతా నిన్నటిదాకా టీడీపీ వైపు ఉంటూ వచ్చారు దీంతో పొత్తులు ఉంటే ఓకే కానీ ఒకవేళ అలా కాదు అనుకుంటే మాత్రం టీడీపీకి పెద్ద నష్టమే అని అంటున్నారు పైగా రాబోయే ఎన్నికలలో పొత్తు ఉన్నా లేకున్నా ప్రతి జిల్లాలోనూ కనీసం మూడు సీట్లు గెలవాలని జనసేన అధినేత భావిస్తున్నారని అంటున్నారు ఫలితంగా రేపు అసెంబ్లీలో కీ రోల్ పోషించవచ్చని భావిస్తున్నారట ఈ లెక్కన చూస్తే పొత్తు ఉంటే టీడీపీ అధినేత ఒక్క జనసేన కోసమే సుమారు నలభై సీట్లు త్యాగం చేయాలన్నమాట ఈ స్థాయి త్యాగం టీడీపీ గతంలో ఏనాడు చేసింది లేదు దీంతో టీడీపీలో అంతర్యుద్ధం స్టార్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి మరి చంద్రబాబు తన సొంత జిల్లాలో తన ప్రాంతంలో వారాహిక అనుమతి ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి